ఆడియన్స్ కి స్వాగతం. నా పేరు సందీప్. భక్తి మార్గంతోనే మానవునికి ముక్తి లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు విశ్వనాథ్ మహారాజ్ అన్నారు. శుక్రవారం ఉదర్మండల కేంద్రంలోని శ్రీ పశుపతినాథ్ శివాలయం ప్రాంగణంలో సమావేశం మందిరంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ హరినామ సప్తంలో పాల్గొన్నారు. ఉజ్వల పథకం కింద కుంటల మండలంలోని ఓలా గ్రామంలో సర్పంచ్ కనీష్ ఫాతిమా చేతుల మీదుగా 40 గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేశారు. ఫాతిమా మాట్లాడుతూ, గ్రామంలో గ్యాస్ కనెక్షన్ లేని వారు గ్రామ పంచాయతీకి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. మరి ఓలా గ్రామంలో ఇవాళ చాలా సంతోషమైన విషయము ఎట్లా అంటే, కనీస్ ఫాతిమా సర్పంచ్ గారు, మరి అలాగే మా వార్డ్ మెంబర్స్ గణేష్ గారు, మరి అలాగే మా వార్డ్ మెంబర్స్ గంగప్రసాద్ గారు, మరి ఆల్ వార్డ్ మెంబర్స్ ఇక్కడ హాజరై ఇవాళ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే గ్యాస్ సిలిండర్ది ఉందో ఇవాళ మేము కంపల్సరీగా ప్రజలలో వెళ్ళి మరి ఊళ్ళకైతే గ్యాస్ సిలిండర్ ఉన్నదా లేదా అని అడిగి, మరి ఇవాళ ఒక 40 గ్యాస్ సిలిండర్లు మా ఊళ్ళకు ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. మరి ఇంకా అదే ప్రయత్నంలో మేము ఇంటింటికి మా వార్డ్ మెంబర్స్ కానీ, మా సర్పంచ్ కానీ, మరి అలాగే కోక్షన్ మెంబర్ కానీ అందరం వెళ్ళి మరి ఊళ్ళకైతే గ్యాస్ సిలిండర్ ఉందో లేదో అని కనుక్కొని, మరి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇవాళ మన ఊళ్ళ గ్రామంలో మన అందరు మన కార్యకర్తలు సమయంలో అందరికి పంపడం జరిగిందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.